విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా ఆ కథ ఈ కథ చెప్తాం కొంతమంది ఉంటారు వాళ్ళకేం పెద్ద దాని మీద రాబడి ఉండకపోయినా ఈ ఇతరులను పీక్తి ఏడిపించుకు తినేవాళ్ళు వేళాకోళ్ళని చేసేవాళ్ళు ఏడిపించుకు తినేవాళ్ళు ఏమన్నా టక్కరితనంతో మోసగించేవాళ్ళు ఎరకాటల్లో పెట్టేవాళ్ళు ఇలా తమాషాగా ఉంటారు చందమాం కథల్లో కథ ఎప్పుడో చదివా నేను అది చెప్తామా వద్దా అని ఆలోచించి ఆలోచించి ఊరుకున్నా ఎందుకు గుర్తొచ్చింది వచ్చింది ఎందుకు వద్ద కథ ఎందుకన అది నేర్చుకుంటారట ఏమో లేటో ఇప్పుడు ఏంటంటే మనం ఖలీఫా కథలు చెప్తున్నాము చైనా జానపద కథలు అలాంటివి చెప్తే ఫ్రాన్స్ జానపద కథలు మీరు ఇలాంటివి చెప్తారేంటి అలాంటి భావాలు వస్తున్నాయి కథలు వెతకలేక చచ్చిపోతున్నాను నేను కథల్లో కూడా ఇలాంటి భావాలు ఉంటాయి ఉంటాయి భావాలకి తక్కువే ఉండదు మనకి చాలా ఉంటాయి కథ కాదా ఇంపార్టెంట్ కథ ఒకటే ఎందుకు అవుతుంది జయ అట్లా పలానా స్టోరీలే చెప్పాలని అలా గిరిగీసుకుని కూర్చుంటే ఇన్ని స్టోరీలు ఎలా చెప్పగలుగుతామండి కొన్ని వేల స్టోరీస్ కదా ప్రశ్నలు మీరు వేయకూడదు మేము ఇలాగే అంటాం అంతేనా మేమంతే ఏదైనా చెప్పగానే మీరు గాజులు వేసుకోలేదు మీ మంగళ మంగళసూత్రాలు ఉన్నాయా బొట్టు పెట్టుకోలేదు వాళ్ళు మేకప్ చేసుకున్నారు ఎందుకు అలాంటివి అడుగుతారు అంతేనా అలా ఒక ఒక ఉద్రేకం వస్తుంది మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేరే కథలు చెప్పబోకండి అలాంటివి కూడా వస్తాయి వస్తే వచ్చినా సరే ఇంకా కథలు లేవు నాకు దొరికింది కదా చెప్తా అంతే కాదు గారు మనం తాగే నీరు కానీ పీల్చే గారి కానీ మనది అని రాస్తుంటు అలా ఉండదు కానీ ఇట్లాగే ఆలోచించలేకపోతే ఎట్లా రమ్మగారు ఫార్వర్డ్గా ఆలోచించొద్దా కదా మంచి విషయమా పోని అది అది వినటం వల్ల మనకు సంతోషం వచ్చిందా దానివల్ల మోరల్ తీసుకోండి తీసుకోకపోనివ్వండి మోరల్స్ పక్కన పెట్టు కాలేజ్ ఒక మంచి విషయం కదా దాంట్లో కూడా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే చేసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందండి కష్టమే కొంచెం అప్పుడప్పుడు కాస్త నేను దీన్ని ఫేస్ చేస్తున్నాను నాకు పర్సనల్ మెసేజెస్ వచ్చేస్తుంటాయి ఓకే ఇది ఇలాంటివి చెప్పకండి మన స్టోరీసే చెప్పాలి సరే టిల్ అనేవాడు ఒకటి పేరు ఇదేంటే మన దగ్గర ఒక కెమెరామెన్ ఉన్నాడు అండి టిల్లు మన డీజే టిల్ ఉన్నాడు కదా అలాగా ఈ టిల్ ఏంటంటే జర్మనీ కథ ఇది ఒక పేద సామాన్య కుటుంబంలో పుట్టాడు చిన్నప్పటి నుంచి చిలిపివాడు ఏదో ఒక కొంట పని చేసేవాడు అల్లరి చేసేవాడు ఎవరి పైనుంచి దూకుతారో వాళ్ళకి అదేదో దొరుకుతుందని పిల్లల మధ్య పంద్యాలు పెట్టి వాడు మాత్రం దూకేవాడు కాదు అందరినీ చిన్నప్పుడు ఒకటి చెప్తుండేవాళ్ళు ముక్కు కొకితే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అందరి పిల్లలందరికీ ముక్కు మీద పుళ్ళే నూట ఎనిమిది సార్లు కోకాలి తర్వాత ఏమవుతుంది ముక్కు ముక్కు మీద ఇక్కడ దూలం మీద పల్చగా ఉంటుంది కదా స్కిన్ అందరి పిల్లలకి ముక్కు మీద పుళ్ళు ఉండేవి అసలు ఎవడు చెప్పాడో వాడు చచ్చినా కోక్కునేవాడు కాదు వీడు కూడా అలాంటి వాడని అయితే ఇదేంటంటే పాపం తండ్రి చనిపోయాడు వాళ్ళమ్మ ఇంట్లో ఉన్నవి మన్నవి అవి ఇవి పెట్టి ఎటాగోటా సంసారం నడిపింది ఓ రోజు కూర్చుని ఏడుస్తూ కూర్చుని ఎందుకు పనికిరావురా ఏం పని చేయవు నీకు ఆటకాయతనము తనము ఆత ఆకతాయితనము అల్లరి కొంటేతనము తప్ప సోమరిపోతువు నువ్వు పది రూపాయలు తేలేవు పది రోజులు అన్నం గడపలేవు మీ నాన్న సంపాదించి పెట్టిన తినేసాం ఆయన కొనిపెట్టినవి నువ్వు అన్నీ అయిపోయినాయి నువ్వు నేను మిగిలాం ఈ ఊరు గుడిసో ఒకటి ఉంది మనకి అనేసరికి అలా అమ్మాట ఏడబోకే నీకేం కావాలి డబ్బులే కదా తిండి అంతేగా నేను చూస్తాలే అన్నాడు వీళ్ళు ఒకసారి ఊర్లో ఒక ఊరికి చివరగా ఉన్నారు ఆ ఊర్లో రెండో చివరి వైపుకి ఉన్నటువంటి ఒక బజార్లలో పెద్ద పెద్ద రొట్టెల దుకాణాలు అవి ఉన్నాయి వీడు మంచి పైలా పచ్చేసిగా కొట్లోకి వెళ్ళాయి సాధారణంగా బిక్కుబిక్కుమంటూ బిక్మహాల్ పెట్టుకుని ఉన్న వాళ్ళని చూస్తే జనాలు పసిగడతారు కాన్ఫిడెంట్గా ఉండేవాడిని చూసి జబర్దస్త్గా లోపలికి వచ్చిన వాడు చేతులు ఆడిచ్చేసేవాడు చకచక తలకాయ ఇటు తిప్పేవాడుని నమ్ముతారు అవును కాన్ఫిడెన్స్ కావాలి జనాలకి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కాదు ముందు కావాల్సింది బికమహం వేసుకుని భయం భయంగా చూస్తున్నాడుకో అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు ఈ జబర్దస్త్గా వచ్చేవాడిని ఎవడు ఏమంటారు లోపలికెళ్ళి మా మా అయ్యగారు ఇది రెండో చివర బస చేశారు కమ్మటి తీయటి చక్కటి రొట్టెలు కావాలి చాలామంది ఉన్నాం అని చెప్పి బంగారు కాసుకి సరిపడా రొట్టెలు ఇచ్చి పంపించు నాతో మనిషి నేను అవన్నీ మోసుకెళ్ళలేను అన్నాడు పెద్ద తట్ట నిండా వస్తాయి మనిషిని ఇచ్చి పంపించు వాడికి ఇచ్చి పంపిస్తాను బాగుందిగా షాపు వాళ్ళకి అలా అలవాటే మొత్తం సరుకు మోసుకెళ్తే షాప బాయ్ ఇచ్చి డబ్బులు పుచ్చుకొచ్చేస్తాడు సరే ఆ కుర్రాడు షాపులో ఒక కుర్రా ఒక అతను ఉన్నాడు మరీ ఏం కాదు పెద్దవాడు బుట్ట తట్ట మీద పెట్టుకుని నడుస్తుంటే ఈ టెల్లు అన్నాడు ఏ సరిగ్గా పట్టుకో ఒరిగిపోతోంది పడిపోతాయేమో రొట్టెలు అసలే మాయ్యారు రొప్పుకోరు కింద పడితే రొట్టెలు అన్నాడు అతను సరిగ్గా అతను వాడు మా నడుస్తున్నాడు ఒరిగానా అని ఇలా చూసుకున్నాడు చూడంగానే ఒక రొట్టె జర్రుమని జారికి ఏమిటి బన్నులు బన్స్ అంత ఉంటాయి ఇట్లా కొంచెం దెబ్బ రొట్టెలు లాంటివి పడిపోయి పడంగానే గట్టి గట్టిగా అరిచాడు ఈ ఇల్లు అయ్యో అయ్యో ఇంకేముంది కింద పడేసేసావు ఓ పనిజీ నేను ఇక్కడే నుంచుటా ఈ రొట్టె పుచ్చుకుని షాప్కి వెళ్ళిపోవు అది అక్కడ పెట్టి మీరు ఎవరినా తిందరు కానీ కింద పడిన రొట్టె మాయగారు తినరా ఆయన గొప్పతనాన్ని చాలా తక్కువ ఇంకో రొట్టె పుచ్చుకురా నేను ఇక్కడే నుంచుటా అన్నాడు ఇంత బరువున్న తట్ట వాడేం చేసుకుంటాడని వీడు నాదే తప్పనుకున్నాడు ఆ బుట్టలు మోసే అతను గబగబా నడుచుకుంటూ పోయాడు అతను అటు తిరగంగానే వీడే బుట్ట నెత్తిమేద పెట్టుకుని ఫరారు వాళ్ళ అమ్మకి తీసుకొని చూపించాడు అమ్మ చూసేవా తియ్యే రొట్టెలే వెన్నపూసినవి పంచదార జల్లేరు ఎన్ని రోజులు వస్తాయి హాయిగా తిందాం మనకు కావాల్సిన రొట్టెలే కదా ఆ ప్రాంతాల్లో రొట్టెలే తినేవాళ్ళు ఏదో కాస్త అవి ఇవి బియ్యం బియ్యంతో పల్సగా జావలాంటిది కాచుకునేవాళ్ళు ఆ మాత్రం బియ్యం ఉన్నాయి రొట్టెలు కావాలి ప్రధానంగా పది రోజులు గడిచినాయి గడిస్తే వాళ్ళమ్మ పది రోజులు అమ్మగానే ఒరే నువ్వు తెచ్చిన బుట్టెడు ఎన్నాళ్ళు వస్తాయిరా రొట్టెలు కాస్త అయ్యే పోయినాయి మళ్ళీ వీళ్ళు మొదలు మళ్ళీ మొదటికి వచ్చాము మనం అని తెగ తిట్టిపోతుంది అంతే కదా ఎవరి దగ్గరైనా పని చేస్తా అన్నాడు అయితే ఏమైంది ఒక రొట్టెల కర్మాగారంలో చేరేడు అది రొట్టెలు చేసి బేకరీ అయితే ఆయన సాయంకాలం అయ్యేసరికి వీడికో నాలుగు రొట్టెలు చేతిలో పెట్టేవాడు డబ్బులు ఇవ్వాలి ఇంకా డబ్బులు ఇవ్వాల ఏ రోజుకు ఆ రోజు కూలీ ఉంటుంది అయితే రెండు రోజులు పనిచేశాడు మూడో రోజున ఆయన్ని ఎవరో పిలిచారు ఒరే నాయన నేను వచ్చేది నేను వెళ్ళొస్తాను ఈ లోపల నువ్వు కాలుస్తావా అన్నాడు ఏం కాల్చమంటారు అన్నాడు ఏం కాలుస్తావురా గుడ్ల గుబ్బలు కోతులును వాటిని కాలుస్తావా రొట్టెలు కాల్చు పింజారు విధవా బుద్ధి లేదు నీకు అని కేకలేసి వెళ్ళిపోయాడు వీడేం చేశాడు ఆ మొత్తం మైదా పిండి అంతా చక్కగా నూనెగా చేసి రొట్టెలు గుండ్రంగా చేయాలి కదా ఒకటేమో గుడ్ల గుబాకారంలో ఒకటేమో కోతాకారంలో చొప్పున ఇన్ని గుడ్ల గూబలు ఇన్ని కోతులు చేసి అక్కడ పెట్టాడు చేత అవన్నీ కాల్చేసాడు ఆ యజమాని వచ్చాడు వచ్చి చూసేసరికి కాదు ఏముంది గుడ్ల గుబాకారంలో కొన్ని రొట్టెలు కోతాకారంలో కొన్ని రొట్టెలు రొట్లు తేరి అని ఆయన అరిచర్చి పోతాడు మీరే కదండి చెప్పారు కోతులు గుబలు గుడ్ల గుబలు కాల్చమన్నారు ఎవరికైనా ఆర్డర్ ఉందేమో నేను కాల్చాను అన్నాడు అనగానే ఆయన తెగదిట్టిపోసి పిండి డబ్బులు పెట్టు అక్కడ పెట్టు నువ్వు నీ రొట్టెలు నువ్వే పట్టుకో ఏం చేసుకుంటే అది చేసుకో పెదవా అంతే తిట్టాడు తిట్టేసరికి అలా వీడేం చేశాడు వాడి దగ్గర ఏదో కొద్దిగా చిల్లర పైసలు నేను మీరు నాకు రెండు రోజులు కూలి ఇవ్వాలిగా ఆ కూలీ డబ్బులు మినహాయించేసుకోండి ఈ పిండికి ఇంకేదో ఒకరు పావలా అన పది పైసలు ఉంది ఈ కూడా ఉంచుకోండి అని ఆ రెండు బుట్టల్లో ఇన్ని గుట్లగూబా రొట్టెలు ఒక దాంట్లో కోతి రొట్టెలు ఒక దాంట్లో పుచ్చుకుని పోయాడు వాటి మీద జల్లించుకుని వెళ్ళి ఏం చేశాడు అంటే బిస్కెట్లు లాంటివి అనమాట అవి అంతంత చేస్తారు నాన్స్ అవి ఉంటాయి కదా నాన్ రొట్టి అంటారు వాటిని అక్కడి నుంచి వెళ్ళి ఒక చర్చి దగ్గర బయటకు వచ్చినాడు కోతులు కావాలా గుట్ల గుబ్బలు కావాలా కోతులు కావాలా గుట్ల గుబలు కావాలా అని నరుస్తూ పిల్లలు సరదా పడతారు ఆ బొమ్మలు చూసి కొంతమంది కొనుక్కున్నారు ఇంచుమించుగా ఖర్చు అయిపోయినాయి డబుల్ చేతుల పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు జనం అంతా తెగనవ్వారు ఎట్లా చేసావురా ఏం చేసేవరా అని అడిగితే ఒక గదిలో ఒక కొట్లో చేరానండి ఆయన కోతలు కలుస్తావు గుడ్ల గుబ్బలు కలుస్తావు అన్నాడు రెండు కాలు చూపించాను అన్నాడు ఏదైనా పిండే కదా అంతేగా అంటే కోతల్ని గుడ్ల గుబ్బల్ని గా ఫీల్ అవుతారు అపవిత్రమైన వాటికి పిల్లలకి సరదాగా ఉంటుంది బొమ్మలు కొనుక్కుంటారు కదా అట్లా శుభ్రంగా తినేసారు ఇలాంటి పనులు ఎన్ని చేసేవాడో ఆ ఇల్లు సరే క్రమంగా కొంచెం పెద్దవాడయ్యాడు జనాలు గుర్తుపట్టారు వీడిని వీడు కొంటేవాడు ఇలాగే ఏదో చేస్తాడు ఎప్పటికప్పుడు ఇంతే పని చేస్తాడని ఈ తిల్లుకి ఏ పని చాతకా ఇలాగే జనాల్ని మోసం చేసి ఎట్లా కొట్లా ఓ గుర్రం కొనుక్కున్నాడు ఆ గుర్రం మీద తిరుగుతూ ఇట్లాగే జనాల్ని ఏడిపించుకు తింటుండేవాడు ఓసారి ఆ గుర్రం ఎంచుకుని తిరుగుతుంటే ఒక పాల కేంద్రం లాంటిది ఒకటి కనపడింది అక్కడ చాలామంది ఆడవాళ్ళు పాలు పోస్తున్నారు పోస్తుంటే వీడేం చేశాడు ఓ గంగాళం కొనుక్కొచ్చాడు కొనుక్కొచ్చి అక్కడ పెట్టి ఈ గంగాళం నిండేదాకా పాలు పోయండి మీకు డబల్ ఇస్తానన్నాడు వచ్చిన ప్రతి వాళ్ళు గంగాళ నిండా పాలు పోసేశారు పాలు పోసేసాక వచ్చే వచ్చేవారం వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అనే సరుకులు వాళ్ళంతా పోట్టడారు డబ్బులు కావాలి డబ్బులు కావాలి అయితే మీ పాలు మీరు పట్టుకోండి ఎవరి పాలు వాళ్ళు పట్టుకుపోవాలంటే లైన్గా ట్యాప్ కింద నిలబడ్డట్టు ఎందుకు నిలబడతారు జనాలు తొక్కిసలాట సగం పాలు కిందే పోయినాయి అయ్యో అక్కడంతా జనాలు చుట్టూతా చేరి సరదా చూస్తున్న వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇల్లుగా అంతా వెళ్ళిపోయాడు ఇట్లాంటి పనులు చేసేవాడు అనమాట అయితే ఏమైంది క్రమంగా అలా ఇలాంటి పనులే చేస్తుండేవాడు అయితే కొన్ని రోజులకి ఏమైంది ఏమి డబ్బులు మిగిలదా అతని దగ్గర వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది ఈ గుర్రం ఒకటే ఉంది గుర్రాన్ని అమ్మేయాలనుకున్నాడు గుర్రానేమో అమ్మడం ఇష్టం లేదు అమ్మపోతే బండి నడిచేలాగా లేదు అక్కడి నుంచి ఏం చేశాడు ఆలోచిద్దామని ఒక కొట్టల్లో గుర్రాన్ని కట్టేశాడు కట్టేసి బయట బూర్డ్రాస్ పెట్టాడు నా దగ్గర ఒక అత్యద్భుతమైన గుర్రం ఉంది తలుండే చోట తోక తోకుండే చోట తల ఉన్నాయి దానికి తల ఉండే ఉండాల్సిన చోట తోకుంది తోక ఉండాల్సిన చోట ఉంది బ్రహ్మాండంగా పరిగెడుతుంది మామూలుది కాదు అది చూడదలుచుకున్న వాళ్ళు తలా ఒక రాక్కాసు ఇవ్వండి అని పెట్టాడు గుర్రం కనపట్ల అందరు సందులో నుంచి చూస్తున్నారు కనిపించట్లే అదంతా పకడ్బందీగా కట్టేస్తుంది సరే ఏముంది జనాలు రాక్కాసే కదా బోళ్ళంతమంది రాక్కాసులు ఇచ్చారు జేబులు నిండిపోయినాయి టడ టడానికి పెద్ద మ్యూజిక్ పెట్టి ఆ గుర్రాన్ని బయటికి తీసుకొచ్చాడు చూస్తే అంత ఇదేంటి మామూలుగానే ఉంది కదా మెల్లో కట్టి ఉండాల్సిన తాడుని తోక దగ్గర కట్టాడు చూసుకోండి ఇంత గుర్ర జనాలంతా పగలబడిన పేరు రాక్షసలు వచ్చిన వాళ్ళు కాసు కోసం ఏం పోట్లాడతారు అదే కదా కొన్నాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి ఇలా ఎన్ని కోతి పనులు చేసేవాడు ఒకసారి ఏమైంది ఇతను ఒక నగరంలో నగరంలోంచి లోపలికి వెళ్తుంటే ఓ పన్నెండు మంది బిచ్చగాళ్ళు కూర్చున్నారు వాళ్ళు పాపం చాలా బాధపడుతుంటారు బిచ్చగాళ్ళు అంటే ఏంది గుడ్డివాళ్ళు అందరూ గుడ్డివాళ్లే వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయంతో అక్కడ కొచ్చి కూర్చుంటారు సాయంకాలం మెల్లిగా వెళ్ళిపోతారు అన్నాడు వాళ్ళ దగ్గరికి నేను మీ అందరికీ తలా ఒక బంగారు కాసు ఇస్తా పన్నెండు మందికి పన్నెండు కాసులు చక్కగా ఊళ్ళో సత్రం ఉంది కదా వాళ్ళు ఒక వారం రోజుల పాటు మీరు హాయిగా తిని పడుకుని విశ్రాంతి తీసుకోండి అంటే బాబయ్యను ఎంత గొప్పవాడివి ఎంత దానపరుడివి అని వాళ్ళంతా సంతోషించారు ఒట్టిగా వెళ్ళి అక్కడ పడుకుంటామంటే ఆయన ఒప్పుకోడు బంగారు కాసులు ఉన్నాయి కదా సరే ఇదిగోండి పన్నెండు కాసులు అన్నాడు ఈ పన్నెండు మంది ఏమనుకున్నారు తమలో ఎవరో ఒకడా పన్నెండు కాసులు తీసుకున్నారు అనుకున్నారు ఎవ్వరికీ ఇవ్వలేత ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వీళ్ళు తమ దగ్గర బంగారు కాసులు ఉన్నాయన్న దిలాసాతోటి వీళ్ళు నగరంలోకి వెళ్ళిపోయి నగరంలో ఒక పేరెన్నిక గన్న సత్రం అక్కడ చాలా పెద్దది స్నానశాలలు ఉన్నాయి ఈ లోపల ఎంతో చక్కటి భోజనం దొరుకుతుంది హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఎంత బాగుంటుందో వాళ్ళ దగ్గర అందులోకి పోయారు పోయేసరి కానీ ఏమైనా ధర్మసత్ సత్రం అనుకున్నారని సత్రం యజమాని వీళ్ళని ధర్మ ధర్మసత్రం ఏంటి ధర్మసత్రం అని మేము అనుకోలేదు మాకు తెలుసు ఇది పేడి సత్రం అని మా దగ్గర పన్నెండు బంగారు కాసులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక బంగారు కాసు ఇస్తాం ఎన్ని రోజులు ఉంచుకుంటామంటే వారం రోజులు ఉంచుకుంటాను అన్నాడు ఒక కాసుకి వన్ వీక్ హాయిగా వారం రోజులు సుఖంగా ఉన్నారు వీళ్ళు వారం అయ్యేశారు కళ్ళ వారం అయిపోయింది నా డబ్బులు ఇచ్చి కదలండి అన్నారు అలాగే తీసుకో అన్నారు తీసుకో తీసుకో అంటున్నారు ఇందులో వీళ్ళలో ఒకడన్నాడు ఒరే బంగారు కాసులు ఎవరున్నాయో ఈయనకి ఇవ్వండి రా అన్నాడు నా దగ్గర లేవంటే నా దగ్గర లేవన్నారు అప్పుడు వీళ్ళకి అర్థమైంది బంగారు కాసులు ఎవ్వరికీ ఇవ్వబడలేదు అక్కడి నుంచి గట్టిగా అరిచి అతను ఏం చేసాడు వీళ్ళందరినీ బందికాల్లో పెట్టాడు ఆ బయటే ఉంది ఒకసారి దీంట్లో అందులో వేసి తలపేసేసాడు చీకటి కుట్లో తిల్లు మాత్రం వీళ్ళ మీద దృష్టి పెట్టుకుని ఉన్నాడు గమనిస్తున్నాడు వచ్చాడు వచ్చి ఏమిటయ్యా భలేవాడివి పాపం వాళ్ళకి ఎవరో ధర్మాత్ములు సహాయం చేస్తారని వచ్చారు ఒక వారం రోజులు ఉంచుకున్న వాళ్ళు ఏం చేసుకుంటావు కబోది వాళ్ళని పెట్టుకుని అంటే మరి నేనేం చేయనండి నా నష్టం ఎవరు పూరుస్తారంటే ఆ మాత్రం దానం చేసే ధర్మాత్ములు లేరు ఉన్నారు బ్రహ్మాండమైన వాళ్ళు ఎంతమంది ఎంతో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు కావాలంటే మీ ఆమెని నాతో పంపించు నేను ఆ దానం ఇచ్చేవాడిని ఎవరినైనా చూస్తా అంటే సరేనన్నాడు సరే అంటే ఇతను ముందెళ్ళి ఒక మతగురువు దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక అభాగ్యుడికి సైతాన్ని సోకింది దాన్ని వదలగొట్టాలండి మీరు అంటే తప్పకుండా నాయన దానికి అభాగ్యులకు సహాయం చేయటమే కదా మతాధికారులది పరిస్థితి మేము అదే కదా చేస్తాం తీసు రవిలు వెంబడి అన్నాడు ఈయన పోయి మన టీల్లు వెళ్ళి ఆ సత్రం అధికారి దగ్గరికి వెళ్ళి మీ ఆవిని పంపించు నేను డబ్బిచ్చే మహాన్ సెలెక్ట్ చేశాను అన్నాడు ఈవిని వెంబడి పెట్టుకెళ్తే పెట్టుకెళ్ళి అక్కడికి చూపించి చెప్పాడనమాట నేను చెప్పిన మహాన ఆయన తాలూకు భార్య ఏంటంటే అంటే అమ్మ తప్పకుండా అతను కోరిన సహాయం నేను చేస్తానమ్మా అన్నాడు అంటే ఈవిడేమనుకుంది ఓహో సహాయం చేస్తాను అన్నాడుగా అందుకని ఇంటికెళ్ళి సత్రం అధికారితో చెప్పింది భర్తతోటి ఏమండి వాళ్ళని వదిలేయండి పాపం మతాధికారి సహాయం చేస్తాను అండి డబ్బులు ఆయన ఇచ్చేస్తాడు వాళ్ళది పాపం ఎందుకు ముసలివాళ్ళు వాళ్ళు వదిలేయండి అంటే అమ్మాయ వారం రోజులు హాయిగా జీవించిన గుడ్డివాళ్ళు వాళ్ళు తమకి దానం చేసిన వాడిని ఎవరినో శతాయువుగా దీవించి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు ఎక్కడికో పో వెళ్ళిపోతారు ముట్లాడుకోవడానికి సరే రెండో రోజున సత్రం అధికారి పనులన్నీ చక్క పెట్టుకుని మతాధికారి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఇద్దరు కాసేపు డిస్కషన్ చేశాక ఆయనకు అర్థమైంది తనకి సైతాన్ని మొదలుగొట్టడానికి కొట్టడానికి మాట్లాడి పెట్టారు తప్పిస్తే తనకి డబ్బు ఇవ్వడానికి కాదు అని జనానికి తెలిసింది అందరూ నవ్వి కేకలేసి ఎక్కరించుకుని ఇలా సరదా పడేవాళ్ళు అనమాట కొన్నాళ్ళు ఇలా గడిచాక మొత్తానికి ఇతన్ని పట్టేసుకున్నారు అధికారులు అందరూ పట్టుకున్నారు ఏంటి తన అందరినీ మోసం చేస్తాడు ఇందులో పెద్ద పెద్ద మోసాలు ఏం లేవు ఒక మాదిరి మోసం కానీ చేస్తాడు నాకు ఏం చేశారు టిల్లుని ఉరిదీస్తామన్నారు శిక్షలు పడ్డాయి ఇలా మోసం చేసిన వాళ్ళకి ఊరిశిక్ష ఉంది ఆ ఊళ్ళో ఊరిశిక్ష వేస్తామని మొత్తం జనమంతా చేరారు వాళ్ళలో కొంతమందికి వీడికి ఉరిశిక్ష చేయడం ఇష్టం లేదు వాడి వల్ల సరదాగా మంచిది ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు చెప్పుకుని నవ్వుకోవడానికి బాగుంటాయి అందరూ నుంచున్నారు నుంచుంటే సరే ఇతనికి ఊరేస్తుంటే ఆఖరి కోరిక చెప్పమన్నారు టిల్లు అన్నాడు ఇంతమంది వచ్చారు కాదండి నా వల్ల ప్రభుత్వానికి ఇంత ఖర్చు అవ్వాలా చెప్పండి ఓ వజస్థానం ఓ ఊరేసేవాడు వాడికి డబ్బులు ఇవ్వాలి ఇది కొత్త తాడు ఇవన్నీ ఎందుకండి వేస్ట్ అనవసరంగా ఓ పాత తాడు తెప్పించండి అనేసరికి అధికారులకు ఏమనిపించింది వీడు ఏదో ఖర్చు తప్పిస్తానంటున్నాడే ఊరేసేటప్పుడు కూడా మళ్ళీ అధికారులు ఆలోచించారు వాడు చెప్తున్నాడు ఒక ఐడియా వాడు అలా గా చెప్పగలడు అనమాట వాడు ఏదో ఐడియా చెప్తాను వాళ్ళు కొంచెం ఆలోచించుకొని సరే అన్నారు అక్కడి నుంచి వాడిని దిప్పారు ఊరేసేవాడికి వేసేవాడికి జీతం ఇవ్వాలి ఈ పని చేస్తుంది వాడు నెలకి వేస్తాడు ఆ వేసినది అది ఆ నుంచి వెండి తీసేయచ్చు పాత కొత్త తాడు కూడా వేస్ట్ అవ్వదు తాడు తీసి పక్క పెట్టి ఓ తాడు తెప్పించారు కిందకి దింపారు ఆ తాడు చేతికిచ్చారు సరే అన్నారు అనే కదా అలాగేనండి నాకు అవకాశం ఉన్నప్పుడు చేతి ఇరిగిన అయినప్పుడు ఈ పాత తోడుతోటే గురేసుకుంటారని జంపు అలా పారిపోయేవాడనమాట ఆఖరికతను చనిపోయేటప్పుడు కూడా ఈ రాజ్యం నాకెంతో మేలు చేసింది నా మొత్తం యావద్స్తి రాజ్యానికి రాస్తున్నాను అని రాసి చచ్చిపోయాడు సూపర్ రాజ్యానికి తన డబ్బంతా ఇస్తానన్నాడు ఇంతమందిని మోసం చేశాడు వాడి దగ్గర ఉంటాయని సకల రాజమర్యాదలతోటి అతనికి అంత్యక్రియలు చేసి ఆయనకు పెద్ద సమాధి కూడా కట్టారు అవన్నీ అయిన తర్వాత ఆయన బాక్సులు ఓపెన్ చేస్తే అందులో కంకర రాళ్ళు ఉన్నాయి చనిపోయేటప్పుడు కూడా తమాషా ఏ ఆకతాయితనంతో చేశాడు ఇలా కొంతమంది కనిపిస్తారు కథలు కొన్ని సరదాగా ఉంటాయి సరదాగా వినడానికి అంతే బాగుంటుంది వేరే దేశం వేరే జాతివా అన్న ఆలోచన చేయబోకండి రైట్ నమస్తే నమస్తే జీ